కొత్త సచివాలయం వేదికగా తొలిసారి తెలంగాణ కేబినెట్ భేటికి సర్వం సిద్ధమైంది. నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. గవర్నర్ తిరస్కరించిన బిల్లులు, గవర్నర్ కోట ఎమ్మెల్సీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ భేటిలో చర్చించబోతున్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించి అంగరంగ వైభవంగా ప్రారంభించుకున్న తెలంగాణ కొత్త సచివాలయంలో గురువారం తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలతో పాటు పరిపాలనకు సంబంధించి కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించేందుకు ఇప్పటికే అజెండాను ఖరారు చేసింది గులాబీ సర్కార్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, పోడు భూముల పట్టాల పంపిణీ, గ్రేటర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లులు, గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎంపికతో పాటు మరికొన్ని అంశాలపై తెలంగాణ కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య గ్యాప్ తగ్గడం లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్ తిరస్కరించారు. వీటిపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరగనుంది. గవర్నర్ తీరుపై గుర్రుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం గతంలో 7 పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకెళ్లింది. అందులో కొన్ని బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకుని మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు. దీంతో మరోసారి బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపే యోచనలో ఉంది తెలంగాణ సర్కార్. బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తరువాత రాజ్భవన్ కు పంపనుంది. ఇందుకోసం 2 రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహణపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. పురపాలక నిబంధన చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు, వైద్య విద్యలో విభాగాధిపతుల వయోపరిమితి బిల్లులకు మరోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాత రాజ్భవన్ కు పంపితే ఇక తప్పనిసరిగా గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మరోవైపు జూన్ 2 నుంచి తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో 21 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న దానిపై మంత్రివర్గం చర్చించనుంది. అమరవీరుల స్మృతివనం ప్రారంభ తేదీని కేబినెట్ మీటింగ్లో ఖరారు చేయనున్నారు. పరిపాలనాపరమైన అంశాలతో పాటు పొలిటికల్ ఎజెండాలో భాగంగా తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చే అవకాశముంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ దూకుడుకు బ్రేక్ వేయడంపై చర్చించే అవకాశముంది. ఇక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపన, పూర్తయిన వాటికి ప్రారంభోత్సవాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.